ఇయల్ల నేను ఒకటే బాధపడుతున్నా. మీ అందరికీ తెలుసు నిన్న మొన్ననే సత్తిగాడు గట్టి గట్టిగా మాట్లాడిండు గజం గజం ఎగిరిండు అనుకున్నారు కదా. ఏం బాధ మాకున్న బాధలేలా చెప్పుకున్నామాడ. అమ్ముడుపోయిండో కొమ్ము కాచిండో అని ఎవ్వరు అనుకోవద్దు. నేను తెలంగాణ నేను తల్లిపాలు దాయినోని లెక్క కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు మొన్ననే. నేను నా తల్లి పానం బాగాలేకపోతే ఒక ముదిరాజు తల్లి పాలు తాగిన అని అన్నాడు. అదే కృతజ్ఞతతోని నేను ఆయన్న కూడా చెప్పినా. ఇప్పుడు కాదు 2018 మీకు అందరికీ నేను పాడిన పాట గుర్తులేదు. మా తండ్రి పాలిచి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగేస్తాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు. ఇది నేను వాడింది. మా తండ్రి త్యాగాన్ని మరువం. ఆయన ఎంత బాధపడుతున్నాడు ఇలా కొట్లాడినోడు ఉండాలి ఇలా మాట్లాడేటోడు కాదు అని నిన్న కేసీఆర్ సార్ అన్నాడు. కొట్లాడేటప్పుడు ఎవరు లేడు ఇవల్ల ఇది నాది 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 అంటుంటే పచ్చటి తెలంగాణను ఇప్పుడు వచ్చి పచ్చలు పచ్చలు చేయని చూస్తే ఊకుటమా? చెయ్యొద్దు. అటువంటి తొల్లను మనం ఏం చేయాలి? మన తెలివితేటలు ఉన్న వాళ్ళు ఊకుంటే అటువంటి వాళ్ళు వస్తారు. అందుకే కేసీఆర్ సారు ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎల్ల ఆయన తావు నోట్ల తలకాయ పెట్టి తీకపోయి ఉంటే మన సో ఏడుండే. నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కి వచ్చి నేను బాధపడుతుంటి సార్ నాకు సరైన గుర్తింపు లేదు నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తలేదు మన తెలంగాణలో తీసుకుంటలేరు అని ఇన్ని ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన మన V6 ఛానల్కి పోయినా ఈడికొచ్చిన డెమోలు ఇచ్చిన తిప్పల పడ్డ మోకాళ్ళ దాకా షెడ్ వేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా. అయ్యల్ల తెలంగాణ ఒక బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే నా మీద వ్యాసాలు రాసింది ఓన్లీ మన సీఎం సారలు రమేష్ హజార్ అన్న రాసింది నా మీద వ్యాసం. ఎవరు స్పందించలే. అయ్యల్ల తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించారు సీఎం ఆఫీస్ నుంచి. నాకు అది కృతజ్ఞతగా ఇవాళ తెలంగాణ ఆగమైపోతుంటే ఎన్ని ప్రాజెక్టులు ఎంత మిషన్ భగీరథ అని ఎంత గొప్ప కార్యం చేస్తే ఒక్కరు కూడా ఆడపిల్లలు బిందెలు పట్టుకొని ఆకిట్లాలు బజార్లలో కనిపిస్తలేరు. అది తెలుస్తలేదా? మరి నీళ్ళు ఇచ్చిన నల్లల్లా ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టి అదే నల్లల్లా చేపలు ఇస్తామంటారా? ఇంటి దాకా చేపలు ఇస్తామంటారా? గొర్రెలు ఇచ్చిన వాళ్ళకి బర్రెలు ఇస్తామంటారా? మేము బర్రెలు ఇస్తా అంటే ఏనుగులు ఇస్తే మేము తొక్కించుకొని చచ్చిపోవాలనా? అసలు కనిపెట్టినాడు కదా గొప్పోడు. కనిపెట్టిన దాన్ని మేము ఇంత పొడిగిస్తాం ఇంత తొట్టిస్తామంటే ఒట్టుగానే సార్ అని అంటారు. అరే ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడు గద్దమ్ముకోడు అంటే దొడ్డుమ్ముకోడు అంటే. అరే పెద్ద దిక్కేరా తెలంగాణకు, పెద్ద దిక్కయిండు, కంచంలో అన్నమయ్యిండు. అటువంటి సార్ను మనం చూస్తాం అట్లా. అది ట్రిక్ కాదు, హ్యాట్రిక్ అవుతుంది. వాళ్ళు చేసే ట్రిక్కులకు ఈ హ్యాట్రిక్ కాగదు. బంపర్ మెజారిటీతోని ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వీడొచ్చి మీటింగ్ పెడతారు. ఇట్లాంటి మనకు బాహుబలు ఉన్నాక మనకేమున్నది? నేను బాధపడ్డా. నాయన పేరు కావల నరసింహులు వస్తే ఊర్లో ఒక కంపెన్సేషన్, పంట నష్టం వస్తే కే నరసింహులు బదులు కమ్మర నరసింహులు, కుమ్మర నరసింహులు, కంకంటి నరసింహులు ఉంటే కారోబార్లు చేసి ఆ చెక్కును వేరే కమిషన్లకు ఇచ్చిన కారోబార్లు ఇప్పుడు అట్లుందా? రైతు బంధువులు డైరెక్ట్గా అకౌంట్లలోకి పడుతుంటే ఎవడయ్యాడు ఓటు? అడుగుండి రైతుల్ని. ఆసరా పింఛన్ల ఎవ్వలకైతే ఎవడయ్యాడు ఓటు? అవ్వల్ని అడుగుండి. వణుక్కుటనైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట. కొడుకు చెప్పిన ఇనే పరిస్థితి లేదు. అట్లున్నది రాష్ట్రంలో. మరి ఒక్కడే బాధపడతాడా సారు? మనం మొయ్యాలి కదా బరువును. తెచ్చిన తెలంగాణ పుచ్చుబట్టి అని చూస్తే ఏమవుతుంది? ఈపులు ఇసుకపోతాయి. ఏంది ఇంకా సత్తిగాడేంది ఈ అవతారం ఎత్తింది అంటున్నావా? నాకు జరిగింది. నేను అన్యాయమైంది అప్పుడు బాధపడ్డం. ఇలా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల్ని కలుస్తావు కదా, నీకెందుకయ్యా ఈ రాజకీయమో రాజకీయ నాయకులతోని అంటే కేసీఆర్ సార్ కన్నా మించిన మెగా హీరో ఎవరన్నా ఉన్నారా? అందుకోసానికి కేసీఆర్ జతగట్నం. మనం ఆయనను గెలిపించుకోవాలి, ఆయన కుర్చీ మీద కూర్చోవాలి, చూసి మురిసిపోవాలి అంతే. మనం జై తెలంగాణ.
రవికుమార్ ముదిరాజ్ గారికి అలియాస్ విత్రి సత్తి గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడికి ఇవాళ జాయిన్ కావడం వచ్చిన అందరికి కూడా ఒక ఫోటో.